స్వామి వ్యవస్థ. పితృస్వామి వ్యవస్థలో తండ్రికి తండ్రి వారసుడు అవుతారు కానీ అంతేగాని తల్లి తండ్రికి వారసుడు కొడుకు వారసుడు అవుతాడు, కూతురు కొడుకు తండ్రి తరపున తాతకు వారసులు అవుతాం అంతే. అంతేగాని తల్లి తరపున వాళ్ళకి వాళ్ళకి కొడుకులు బిడ్డలు వారసులు అవుతారు సాధారణంగా. అవును అంతే కదా. అక్కడ లక్షణాలైనా ఆయన ఇంటి నెంబర్ లక్షణాలు ఈయనకెందుకు వస్తాయి ప్రాక్టికల్ గా చెప్పాలి, అది కనబడుతున్నాయి కదా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కి. కాకపోతే ఎన్టీఆర్ పేరు చెప్పుకోక తప్పదు కాబట్టి నేనే అసలైన అంటే ఇప్పుడు ఆ వారసుడు కాదు నేనే అసలైన వారసుడు అని చెప్పడం కోసం ప్రయత్నం అనమాట. ఒక రకంగా మాట నిలబెట్టుకున్నారా, మళ్ళీ యోగాలం పాదయాత్ర మొదలు పెట్టి ఇంకా చేయలేరేమో, లోకేష్ వాళ్ళ కాదేమో అనుకోండో, ఒక రకంగా ఏదో రికార్డు బద్దలు కొట్టాలని వచ్చారా, లేదంటే పార్టీని గెలిపించుకునే ప్రయత్నం ఈయన మాటల్లో మళ్ళీ? ఇది ఇంకా రికార్డు ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి బిగిన్ చేసి 4000 కిలోమీటర్లు తిరిగితే లెక్క వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే 2832 అయిందండి. వైజాగ్ దాకా పెట్టింది ఏంటంటే 1000 కిలోమీటర్లు పెట్టడానికి 1200 కిలోమీటర్లు కలిపితే 4000 అయిపోయింది అని చెప్తాం. లెక్క చూపించి అది కౌంట్ లోకి ఎట్లా వస్తుంది? అది ఇప్పుడు సెప్టెంబర్ లో అయింది, ఇది నవంబరు, 2 నెలల తర్వాత జరిగేదాన్ని, 2-3 నెలల తర్వాత జరిగితే ఆ పాదయాత్రలో ఇదే అది కలిపేసుకుంటే ఎట్లుంటది? 10th క్లాస్లో వచ్చిన మార్కులు డిగ్రీలో వచ్చిన మార్కులు కలిపేసుకున్నా, లేకపోతే హాఫ్ఇయర్లీ నన్ను క్వార్టర్లీ కలిపి కాబట్టి ఈ కౌంట్లోకి కాదు. కాకపోతే వాళ్ళ మీడియా ఉంది కాబట్టి 4000 చరిత్ర సృష్టించాడు జగన్ రికార్డు బాధలు కొట్టినట్టు ఏమైనా రేపొద్దున రాస్తారనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి అవసరమా ఇప్పుడు యోగాళం యాత్ర, అవసరాన్ని చూసి మళ్ళీ ప్రారంభించాల్సి వచ్చిందా? ఇవి చంద్రబాబు నాయుడు గారు కొంచెం జాగ్రత్త